హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో ఒక పది రోజుల పాటు నిల్వ ఉండే కాకరకాయతో కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ పొడి ఎక్కువ చేదు లేకుండా కారం కారంగా ఉంటుంది కాకరకాయ తినని వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది అంత బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయలని తీసుకున్నాను ఈ కాకరకాయలని ఉప్పేసి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి వీటిని పొడి క్లాత్తో తుడిచి కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ కాకరకాయలని వీలైనంత పలుచగా గుండ్రగా కట్ చేసుకుని పెట్టుకోవాలి వీటిని కూడా కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి అప్పుడు మనము డీప్ ఫ్రై చేసే అప్పుడు తొందరగా వేగిపోతాయి అండ్ నేను ఇక్కడ ఈ కాకరకాయ ముక్కలని డీప్ ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ పైన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కాక ఈ కాకరకాయ ముక్కల్ని వేయించుకుంటున్నాను ఫస్ట్ వాయ వేసుకుంటున్నాను దీంట్లో అయితే ఇవి బాగా వేగిపోవాలి ఇవి వేగడానికి కాస్త ఎక్కువగానే టైం పడుతుంది మనము చాలా ఓపికగా వేయించాలి లేదంటే ఇది నిల్వ ఉండదు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించాలి లేదంటే హై ఫ్లేమ్ అంటే ఇవి మాడిపోతాయి పైన మాడిపోతాయి అండ్ లోపల పచ్చి పచ్చిగా అట్లాగే ఉంటాయి అన్నమాట కాబట్టి ఇవి వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు కాకరకాయలు కలర్ మారాయి కదా వీటన్నిటిని కూడా తీసుకొని టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ టిష్యూ పేపర్ తీసేసుకుంటుంది ఇదే విధంగా నేను కాకరకాయ ముక్కలన్నిటిని రెండు మూడు వాయిల వరకు ఈ విధంగా వేయించేసి టిష్యూ పేపర్లోకి తీసి పెట్టుకున్నాను ఇది ఒక పది రోజుల పాటు నిల్వ ఉంటుంది కాబట్టి మనం ఎట్టైనా యాత్రలు చేసినప్పుడు కానీ ఎట్లా టూర్స్కి వెళ్ళినప్పుడు ఈ కాకరకాయ కారం చేసి ప్యాక్ చేసుకున్నామే అంటే మనకు వెళ్ళిన చోట ఫుడ్ నచ్చకపోయినా ఈ కారంతో తింటే తిన్న తృప్తి అండ్ హోమ్ మేడ్ ఫుడ్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఈ కాకరకాయ కారాన్ని ఓన్లీ అన్నంలోకే కాకుండా ఇడ్లీలోకి దోశల్లో కూడా సర్వ్ చేయొచ్చు మనము కాకరకాయ పొడి అని చెప్పకుండా వేసి ఇచ్చారనంటే అసలు ఇది కాకరకాయ పొడి అంటే కూడా నమ్మరు అంత బాగుంటుంది టేస్ట్ మనము అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటి రెసిపీస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తుండాలి అప్పుడే వాళ్ళకి అన్ని రకాల ఫుడ్స్ అలవాటు అవుతుంటాయి ఇక్కడ నేను కాకరకాయలని ఒక మూడు వాయిల వరకు వేయించేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత ఇప్పుడు దీంట్లో ఆయిల్ మిగిలిపోయింది కదా ఇప్పుడు అదే ఆయిల్లో నేను ఒక కప్పు వరకు పల్లీలను కూడా వేయించేసి పక్కన పెట్టుకుంటున్నాను బాగా వేగాలి మాడిపోకూడదు అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది పల్లీల వల్ల ఒక కమ్మటి టేస్ట్ వస్తుంది ఈ రెసిపీకి ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి పల్లీలన్నింటినీ కూడా ఆయిల్ నుంచి తీసి టిష్యూ పేపర్ పైకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే తీసేసుకుంటుంది కదా నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పుని కూడా వేసేసి దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో చేసుకోవాలి అప్పుడే ఎందుకంటే ఇది ఆల్రెడీ వేయిడిగా ఉంటుంది ఆయిల్ సో వేయంగానే మాడిపోకుండా కాస్త లో ఫ్లేమ్ పెట్టి దోరగా వేయించేసుకోవాలి ఇవి మనం వేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఈ పొడికి ఒక కమ్మధనాన్ని ఇస్తుంది అండ్ మనం తింటూ ఉంటే పంట కింద తగిలి చాలా బాగుంటుందన్నమాట ముద్ద ముద్దకి పంట కింద తగులుతూ ఉంటే నెక్స్ట్ అదే ఆయిల్లో నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పును కూడా వేసేసి వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా బాగా వేగిపోయింది మనం వేసే ఏ ఇంగ్రీడియంట్ కూడా మాడనివ్వద్దు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి అదే ఆయిల్లో నేను ఒక రెండు గుప్పళ్ళంతా కరివేపాకును కూడా బాగా కడిగి వేయించేసుకుంటున్నాను దాంట్లోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసేసి దూరగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇది వేగుతున్నప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కరివేపాకు వల్ల కూడా మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అన్ని రెసిపీస్లో మనము కరివేపాకుని ఖచ్చితంగా వేయాలి మనము ఇలా ఆకుల్లాగా వేసామనుకోండి పిల్లలు మాత్రం అస్సలు తినరు కాబట్టి పొడి చేసి పెట్టుకొని అన్ని కూరల్లో వేస్తే ఖచ్చితంగా తింటారు నెక్స్ట్ ప్రాసెస్లో మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా శనగపప్పు మినప్పప్పు పల్లీలని వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అయితే పల్లీలని మాత్రం ఒక సగం పల్లీలని జార్లోకి యాడ్ చేసుకున్నాను మిగతా సగాన్ని పక్కన పెట్టుకున్నాను తర్వాత వేయించి పెట్టుకున్న ఈ కరివేపాకు జీలకర్ర మెంతులని కూడా ఈ జార్లోకి వేసేసుకొని తర్వాత ఒక గుప్పెడి వరకు ఉంటాయి వెల్లుల్లిపాయలను కూడా ఈ జార్కి యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కాకరకాయలని కూడా ఈ మిక్సీ జార్కి యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే ఈ వీడియోలో చూస్తున్న విధంగా పొడి అవుతుంది కదా ఈ అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా ఇంకో వాయ కాకరకాయలని కూడా గ్రైండ్ చేసేసి ఈ మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అయితే ఇక్కడ మీరు గమనిస్తే నేను అన్ని కాకరకాయలని గ్రైండ్ చేయలేదు ఓన్లీ ఒక ముప్పావు వరకు కాకరకాయలను గ్రైండ్ చేసి ఒక పావు వంతు కాకరకాయలను మాత్రం పక్కకి పెట్టేసుకున్నాను ఇలా అక్కడక్కడ కాకరకాయ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అందుకోసమని పక్కకు పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని కూడా గ్రైండ్ చేసి చేయడం అయిపోయింది కదా మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లో నేను ముందుగా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న పొడినంతా కూడా ఈ ప్యాన్లోకి యాడ్ చేస్తున్నాను తర్వాత బరకగా పట్టుకున్న కాకరకాయల మిశ్రమాన్ని కూడా యాడ్ చేశాను అనమాట ఇప్పుడు మన రుచికి సరిపడా కారాన్ని ఉప్పుని నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకున్నాను అండ్ మనం తీసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలని వాటిని కూడా యాడ్ చేసేసుకున్నాను తర్వాత దీంట్లోనే పక్కకి తీసి పెట్టుకున్న పల్లీలని కూడా వేసుకొని చివరగా కరివేపాకుని వేయించుకున్న కరివేపాకుని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒకసారి బాగా అన్నీ ఉప్పు కారం పసుపు మనం వేసుకున్న పల్లీలు కాకరకాయ ముక్కలు అంతటా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అయితే ఒక రెండు నుంచి మూడు నిమిషాలు స్టవ్ పైన పెడితే సరిపోతుంది ఎక్కువసేపు పెడితే కారం వేసాం కదా మాడు వాసన వస్తుంది అంతే అండి కాకరకాయ కారం రెడీ అయిపోయింది ఇది చేదు కూడా తెలియదు ఎందుకంటే దీంట్లో మనం పల్లీలు వేసిన పప్పుల వల్ల ఒక కమ్మదనం వస్తుంది అండ్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయన్నమాట టేస్ట్లు వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటూ ఉంటే పంట కింద పల్లీలు పప్పులు కాకరకాయ ముక్కలు తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం Please like share and subscribe to my channel Meenu's Kitchen and Tips